ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకే దిగజారిపోతున్నాయి. ఈ రాజకీయాలకు వంతపాడుతూ మీడియా కూడా దారుణమైన స్థాయిలో పాత్ర వహిస్తోంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకుని ఉరి వేసుకుని మరణించింది. ఇలాంటి సందర్భంలో ఎవరైనా అయ్యో పాపం అంటారో, కానీ ఒక పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏమన్నాడు తెలుసా, హ్యాష్ ట్యాగ్ పెట్టి హూ కిల్ పిన్ని అని చెప్పేసి ట్రెండ్ చేసే విధంగా చేశారు. దీనికి సంబంధించి ఏబిఎన్ ఛానల్లో పట్టాభి అనే ఒక టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అవడం అయితే జరిగింది. ఇక ఇదే విషయానికి వస్తే కనుక, సరే ఇప్పుడంటే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఒకరి మీద ఒకరు ఇలా బురద జల్లుకున్నారు అనుకోవచ్చు. అంటే అప్పట్లో హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు ట్రైన్ చేయడం, ఇప్పుడు హూ కిల్డ్ పిన్ని అని చెప్పేసి వీళ్ళు ట్రైన్ చేయడం, సరే ఈ రాజకీయాలు ఇంత దారుణమైన స్థాయిలో ఉన్నాయిలే చావనీలో అనుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ గమనించారా లేదో ఒక విషయాన్ని, సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని టీవీ ఛానళ్ళు బరి తెగించి బజారును పడి కొంచెం కూడా నీతి నిజాయితీ అనే విలువలు పూర్తి స్థాయిలో నిస్సిగ్గుగా వదిలేసి టీఆర్పీ రేటింగ్ కోసం మెగా ఫ్యామిలీ కుటుంబంలో ఇది జరిగిందని రోడ్డుపై ఇసుక పొలుకు ఉంటే పడ్డాడన్న దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయాడనే స్థాయి వరకు నిమిషానికి ఒక వీడియో రిలీజ్ చేస్తా, 5 నిమిషాలకు ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తా, పబ్బం గడుపుకుంది ఏ మీడియా ఏ న్యూస్ ఛానళ్ళు. మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ అని చెప్పేసి దివంగత ముఖ్యమంత్రి అని చెప్పేసి వార్తలు రాస్తున్నారు కదా, ఆయన చిన్న కుమార్తె ఈ విధంగా సూసైడ్ చేసుకుని ఉరి వేసుకుని మరణించింది కదా, మరి అదేవిధంగా ఇప్పుడు డిబేట్ పెట్టాలి కదా. సాయి ధరమ్ తేజ్పై అలా జరిగిన రోజున ర్యాష్ డ్రైవింగ్ అని తప్పు డబ్బు బాగా బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి బండి తోలాడని 24/7 వార్తలు దాదాపు వారం పాటు వేసినటువంటి ఈ మీడియా, మరి ఈ రోజును కూడా అందరినీ ఒకే ఘాటికి కట్టే అందరినీ ఒకేలా చూసే ఈ మీడియా, అక్కడ సూసైడ్ ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఉన్నత స్థాయిలో ఉండి రాజకీయంగా సినిమాల పరంగా పలుకుబడి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని రకాల హంగులు ఆర్భాటాలు ఉన్న వ్యక్తి ఉరి వేసుకుంది 52 సంవత్సరాల వయసులు అంటే మరి డిబేట్లు పెట్టాలి కదా అనేది ఒక వర్గపు పార్టీలు మాట్లాడడంతో పాటు కొన్ని పార్టీల కార్యకర్తలు మాట్లాడడంతో పాటు హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం జరుగుతుంది, హూ కిల్డ్ పిన్ని అని చెప్పేసి. అంటే అర్థం చేసుకోండి, అంటే మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే, సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే, నిహారిక విషయానికి వస్తే, వీళ్ళలో నిజానిజాలు తెలియకుండా బ్రేకింగ్ న్యూస్ వేసేసి లైవ్ టెలికాస్ట్లు పెట్టేసి డిబేట్లు పెట్టేసి ఎంత రాద్ధాంతం చేస్తారు. ఇలాంటి సంఘటనే జరగకూడదు మెగా ఫ్యామిలీలో జరుగుంటే ఈ పాటికి ఏం చేస్తుండేవాళ్ళు, వీళ్ళంతా ఎన్ని డిబేట్లు పెట్టేవాళ్ళు, ఒకరు ఈమె ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఈమె ఆస్తులని చెప్పేసి అంతస్తులని చెప్పేసి వాటా పంపకాలని చెప్పేసి ఇన్ని మాటలు బయటకు వచ్చినాయి కదా. మరి వీటన్నిటిపైన కూడా అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అయితే డిబేట్లు పెట్టేసేవారు కదా నిస్సిగ్గుగా. ఇప్పుడు మరి ఎవరి వైపు ఏ స్టాండ్ తీసుకోవాలి, ఒక వర్గపు మీడియా మొత్తం కూడా అయ్యో అమ్మో ఇలా జరిగిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి ఈ మీడియానే మరి సాయి ధరమ్ తేజ్ విషయంలో నిహారిక విషయంలో ఇలా మిన్నక ఎందుకు ఉండలేకపోయింది, అయ్యో బాబోయ్ అంటూ పెద్ద దుఃఖంతో అసలు నివాళులేస్తుంది. వేయడం తప్పనట్లేదు, మనిషి చనిపోతే ప్రతి ఒక్కరూ బాధపడాలి, తప్పులేదు, దాంట్లో ఎటువంటి భేషజాలు లేవు. కానీ మీకైతే మీ వర్గానికైతే మీ కులానికైతే ఒకలా ఉంటారా, వేరే వర్గాలకి వేరే కులాలకి వేరే వ్యక్తులకైతే అంత నీచంగా చూస్తారా అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి విషయం. మీడియాలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇంత దుర్మార్గపు రాతలు రాసేటటువంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా చూడాలి. సాయి ధరమ్ తేజ్ నిహారిక విషయంలో వాళ్ళ కుటుంబాల విషయంలో చివరికి ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డౌన్ చేసుకుంటే దానిపై కూడా బులెటిన్లు నడిపారు కొన్ని పచ్చ ఛానళ్ళ వారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఈ రోజున స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు దివంగత ముఖ్యమంత్రి కుమార్తె, నందమూరి బాలకృష్ణ సొంత చెల్లెలు, నందమూరి హరికృష్ణ సొంత చెల్లెలు, నందమూరి భువనేశ్వరి అంటే ఇప్పుడు నారా భువనేశ్వర్ అయ్యారు కదా ఆమె కూడా సొంత చెల్లెలు, చంద్రబాబు స్వయంగా బావగారు అవుతారు. మరి ఇంత ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య ఇలాంటిది జరిగితే డిబేట్లు పెట్టలేదేంటి అనేది ఆ పార్టీ కార్యకర్తల ఉద్దేశం. అందుకే హ్యాష్ ట్యాగ్ హూ కిల్ పిన్ని అని చెప్పేసి ట్రెండ్ చేశారు. మరి ఈ ట్రెండ్స్ చేయడంలో కరెక్టా తప్ప అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి రెండు విధాలుగా చూసుకొని. ఎందుకంటే ఒకప్పుడు హూ కిల్డ్ బాబాయ్ చచ్చిపోయినప్పుడు, ఇప్పుడు పిన్ని చచ్చిపోతే అని చెప్పేసి ట్రెండ్స్ చేస్తున్నారు. కానీ
వీళ్ళ రాజకీయాల వరకు ఎలా వాడుకున్నా మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం 2009 ప్రజారాజ్య రోజులు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలపై ఎంత దారుణాలు చేశారు వీళ్ళు. సినిమా ఫ్లాప్ అయితే వీళ్ళపై వీళ్ళు రన్ చేసే నెగిటివ్ టాక్ షోలు ఎలా ఉంటాయి. నిన్న కాక మొన్న పబ్కి సంబంధించి నిహారిక విషయం బయటకు వస్తే దాంట్లో నిజానిజాలు తెలుసుకోకుండా పెద్ద జడ్జిల్లాగా వ్యవహరించినటువంటి తీరు ఈ మీడియా సంస్థలకి. మరి ఈరోజు ఏమైంది? అక్కడ ఇది దొరికింది, ఇది దొరికింది, నిహారిక చేతులు అది ఉంది, ఇది ఉంది, అక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ కూర్చోబెట్టారు, సాయిధరమ్ తేజ్ అక్కడ పడ్డాడు, ఇక్కడ పడ్డాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు, బైక్ కింద రాయి దూరింది, రాయి కింద వెంట్రుకు మొక్క దూరిందని చెప్పేసి వార్తలు రాశారు కదా. మరి ఆ వెంట్రుకు మొక్కలు అని చెప్పేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినాయి? మానసికంగా మరణించారని అన్నారు, తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారని అన్నారు, ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయంలో గొడవలు అని చెప్పేసి అన్నారు, ఇది 6 ఎకరాల భూమి అని చెప్పేసి ఇన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెరపైకి ఒక చనిపోయిన మనిషి గురించి అలా చెప్పడం చాలా తప్పు. ఆమె ఎంత డిప్రెషన్గా ఉంటే అలాంటి పని చేశారో నిజంగా ఎవరు కూడా అలాంటి పని చేయనే చేయకూడదు. అది దారుణమైన పరిస్థితి. అంతమంది అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు ఉన్నత స్థాయిలో ఉండి సినిమా రంగంలో ఉండి రాజకీయాల్లో ఉండి ఆమె అలా చేశారంటే ఆమె బాధ ఏ స్థాయిలో ఉందో కూడా అంతుపట్టని పరిస్థితి. ఒకసారి మీరు గమనిస్తే కనుక హైదరాబాద్ రోడ్ల చుట్టూ వెళ్తూ ఉంటే చిన్న చిన్న డేరాల్లో డబ్బులు లేక, ఒంటి మీద బట్టలు లేక, చిన్న చిన్న పిల్లల పాలు కూడా గతి లేక ఎన్నో నరక యాతనలు పడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఉన్నావా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీని గురించే మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ఆ కుటుంబానికి నిజంగా తీవ్ర శోకం. బాలకృష్ణ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, చాలా తీవ్ర శోకం. వాళ్ళ కుటుంబంలో అలా జరిగిందంటే ఎవరి కుటుంబం జరిగినా ఈ శోకమే. కానీ ఆ కుటుంబానికి వచ్చేపాటికి ఒక వర్గం మీడియా మొత్తం చెలించిపోయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏడుస్తుంది తల్లి విధంగా మృతి చెందడం అని చెప్పేసి వార్తలు రాస్తున్నారే. మరి సాయిధరమ్ తేజ్పై 5 నిమిషాలకు ఒక బ్రేకింగ్ న్యూస్ వేశారు, నిమిషానికి ఒక వీడియో బయటికి తీశారే, ఊపు రాడకుండా దాదాపు 6 రోజుల పాటు బైక్ పార్ట్ పార్ట్ ఉప్పదీసి మరి విప్పి మరీ చూపించి ఈ స్పీడ్లో వెళ్తుంది, ఇలా వెళ్తుంది, గాల్లో వెళ్తుంది, కింద డేకి వెళ్తుంది, నాకు వెళ్తుంది అని చెప్పి వార్తలు రాశారే. మరి ఆ వార్తలన్నీ ఈ రోజున ఏమైనాయి, ఎందుకు రాయలేదనేది తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్న. అంటే దీంట్లో రాయాలా వద్దనేది విజ్ఞత. కాబట్టే మనం ఎక్కడా కూడా ఏ వీడియోలో కూడా ఒక్క చోట కూడా తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే మరణించిన కుటుంబానికి తెలుసు ఆ బాధ ఏంటో, మరణించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా అంటి పెట్టుకున్నటువంటి కూతుడు, కొడుకులు, అల్లుళ్ళు వీళ్ళందరికీ తెలుసు ఆ నొప్పి ఏంటనేది. కానీ మెగా ఫ్యామిలీకి కూడా అదే నొప్పి ఉంటుంది కదా. సొంత మేనల్లో అపస్మారక స్థితిలో పడిపోయిన రోజున వీళ్ళు లైవ్లు ఇచ్చుకొని 24/7 కొట్టిన రోజున బ్రేకింగ్ న్యూస్లో మరి అదే బాధ ఉంటుందిగా. మరి ఆ బాధను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇప్పటి నుంచైనా జర్నలిజాన్ని జర్నలిజంగా చేయండి, బూతు చేయకండి. ఎవరింట్లో మరణించినా, ఎవరు ఏ దరిద్రపు కొట్టు ట్రెండ్ చేసినా దాన్ని ఖండించండి. హూ కిల్డ్ బాబాయ్ అంటే నిజంగా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు సంఘటనలు అందరికీ తెలిసిందే, ఈరోజు జరిగినటువంటి పరిస్థితులు తెలిసిందే. మరి దీనికి సంబంధించి రాజకీయాలు చూస్తాయి, కానీ మీడియా కూడా మధ్యలో దూరిపోయి సాయిధరమ్ తేజ్ విషయంలో రాజకీయాలు రాలా, కానీ మీడియా మాత్రమే అత్యుత్సాహం చూపించి టీఆర్పీ రేటింగ్ కోసం అడ్డగోలైన వార్తలు రాసి పబ్బం గడుపుకున్నారు. కాలం ప్రతి దానికి సమాధానం ఇస్తుంది, ఇలాంటివి రాసేవాళ్ళ ప్రతి విషయంలో కూడా. ఫైనల్గా చెప్పేది ఏమంటే ఈమె ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది ఆ కుటుంబానికి తీవ్రమైన విషాదం. అదేవిధంగా వాళ్ళ మనవరాలు, నందమూరి తారక రామ మనవరాలు కూడా ఇదే విధంగా సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ అయితే యాక్సిడెంట్లో చనిపోయారు, కార్ యాక్సిడెంట్. అదేవిధంగా నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు సైతం కూడా యాక్సిడెంట్లో మరణించారు. ఆ కుటుంబానికి ఏదో తెలియంది ఏదో ఉన్నట్లే ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా దారుణమైన స్థితుల్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా. మరి దీనికి సంబంధించి భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి అభిమానులు కూడా అదే మాట చెప్తున్నారు, ఆ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి దౌర్భాగ్యపు ట్రెండ్స్తో పాటు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జర్నలిజం చేస్తే మంచిది.